నమస్కారం, కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ తరఫున మీకు స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చెప్పుకునే మన ఛానల్లో అన్ని లీగల్ విషయాలు చెప్తాను. ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయాలు ఇవి. మీరందరికీ కూడా మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియచేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు ఒక సోదరిమణి అడిగినటువంటి డౌట్ ఏంటంటే, విడాకులు తీసుకున్న తర్వాత విడాకులు తీసుకున్నటువంటి ఆమెకి పుట్టినటువంటి పిల్లలకి భర్త ఆస్తిలో వాటా వస్తుందా? ఓకే, మంచి క్వశ్చన్ అడిగడమే. దానికి నేను ఈరోజు మీకు వివరించి చెప్తాను. భార్యాభర్తలు వివాహం జరిగిన తర్వాత, వివాహం జరిగిన తర్వాత కొంతకాలానికి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు విడిపోయారు. విడిపోయి కోర్టు ద్వారానే విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకునేటువంటి సమయంలో కోర్టులోని పర్మనెంట్ సెటిల్మెంట్ అని చెప్పి రాసుకున్నారు. అంటే పర్మనెంట్ అలిమోనీ ఇస్తున్నట్టుగా రాసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన తర్వాత పిల్లలకి తండ్రి ఆస్తిలోని తాత ఆస్తిలోని వాటాలు వస్తాయా? అంటే ఖచ్చితంగా మీకు విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే భార్యాభర్తలు, పిల్లలు కాదు. పిల్లల తండ్రితో విడిపోవడానికి చట్టంలో ఎటువంటి అవకాశం లేదు. భార్యాభర్తలు విడిపోయారు. భరణం ఎవరికి చెల్లించారంటే పర్మనెంట్ అలిమోనీ అనేది భార్యకి చెల్లించారు. పిల్లలకి ఖచ్చితంగా తండ్రి తాతల ఆస్తిలో వాటా వస్తుంది. తండ్రి బతుకున్నప్పుడు తండ్రి సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో అతని ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకోవడం అనేటువంటిది వేరే పద్ధతి అయినప్పటికీ కూడా, తండ్రి మరణించినంత తర్వాత ఖచ్చితంగా విడాకులు తీసుకున్నటువంటి ఆమె ఉన్న పిల్లలకి మాత్రం ఖచ్చితంగా వాటా అనేది, ఆస్తిలో వాటా అనేది వస్తుంది. అలాగే రెండో వివాహం చేసుకుంటే ఒక వాత ఈవిడితో విరాకులు తీసుకుని రెండో వివాహం చేసుకుంటే రెండో భార్య ఉంటుంది. రెండో భార్య పిల్లలకు కూడా, ఈ మొదటి భార్య పిల్లలకి కూడా సమాన వాటాలు అనేటువంటిది ఆస్తులు వస్తాయి. స్థిరాస్తిలో మాత్రం అందరికీ సమాన వాటా వస్తుంది. తల్లి భార్య విడాకులు తీసుకుని ఆమె రైట్ వదులుకున్నంత మాత్రాన పిల్లల రైట్ అనేది వంటిది పోదు. దాని గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. లెజిటిమేటు ఇల్లెజిటిమేట్ చెల్లెండ్రు కూడా ఆస్తిలో ఒకటి ఉంటారు. అంటే భార్య అదరైజరీగా వివాహం చేసుకున్నటువంటి భార్య ఆమె పిల్లలకి ఎంత హక్కు ఉంటుందో, ఇల్లెజిటిమేట్ అంటే ఉంపుడుగెత్తె పిల్లలకి అంతే హక్కు ఉంటుంది అనేటువంటిది కూడా మనకి చట్టబద్ధంగా కల్పించినటువంటి హక్కులు ఇవి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో పావు. తల్లి భార్య విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లలకి మాత్రం ఆస్తిలో వాటా అనేటువంటిది సమాన హక్కులు అనేవి వస్తాయి. ఈ విషయం తెలియజేయడం కోసమే మీకు ఈ వీడియో పెట్టడం జరిగింది. జై హింద్.